గారికి స్వర్ణమాల పత్రి అమ్మకు వేల కోట్ల ఆత్మ ప్రణామాలు. మరి రోజు రోజుకి ఎంతో చక్కగా క్లైడియన్స్ టీచింగ్స్తో సార్ ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. చాలా అద్భుతంగా ఎన్నో మెసేజెస్ ప్రతిరోజు ఎంతో మంది విషెస్ చాలా చక్కగా ఎప్పుడెప్పుడా అని 8:30 నుంచి అందరూ లాగిన్ అయ్యి ఎంతో చక్కగా ఈ ప్రోగ్రాంకి రావటం ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి సార్ని ఆహ్వానించుకునే ముందు ఈరోజు కూడా ఇంకొక సాంగ్తో సార్ని ఆహ్వానించుకుందాం. చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూటి కుడుత నాంచారి, చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుత నాంచారి, శోభాని. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు, శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు, సోమునితో పుట్టువట సొంపు కలలకే మరుదు, సోమునితో పుట్టువట సొంపు కలలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి, చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుత నాంచారి, శోభాని. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరియే మరుదు, కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరియే మరుదు, జలజనివాసినియట చలనమే మరుదు, జలజనివాసినియట చలనమే మరుదు, కొమరి మీద ఈ చూడి కుడుత నాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుత నాంచారి, శోభాని. మాస్టర్స్ ప్లీజ్ ఎవరు కాల్ మ్యూట్ చేసుకోండి. రేణుక గారు అన్మ్యూట్ మ్యూట్ చేయండి. అమరవందిత
కట్టే మహిమయే మరుదు అమర వందితయట కట్టే మహిమయే మరుదు అమృతము చుట్టూ మ్యూట్ ఆన్ చేసుకోండి అక్క మ్యూట్ లో అన్మ్యూట్ అమర వందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశ్ తానే వచ్చి పెండ్లాడి తమితో శ్రీ వెంకటేశ్ తానే వచ్చి పెండ్లాడి కొమరి మీద ఈ చూడి గుడు తన జారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే వెల్కమ్ సార్ వెల్కమ్ స్వాగతం సార్ వెరీ మచ్ చక్కటి అన్నమాచార్య కీర్తన చాలా బాగుంది వాయిస్ క్లారిటీగా ఉందా ఎస్ సార్ చాలా క్లారిటీగా ఉంది బాగుంది సార్ ఓకే రైట్ మీరు ఎవరికి వాళ్ళు మ్యూట్ లో ఉండండి మాస్టర్స్, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. క్లాస్ మొదలైన తర్వాత సార్ ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటారు, ఆ డివైన్ ఫ్రీక్వెన్సీ మనం మిస్ అవుతాము కాబట్టి అది ఎవరికి వాళ్ళు అవేర్ గా ఉంటూ మధ్యలో మ్యూట్ చేయండి అని చెప్పడానికి కూడా కుదరదు కాబట్టి ఎవరికి వాళ్ళు మ్యూట్ లో ఉండడం చాలా అవసరం. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు స్టార్ట్ చేయొచ్చు. ధ్యానమిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. నక్షత్ర మిత్రులు క్లాస్ కి మీరందరూ రెగ్యులర్ గా అటెండ్ అవ్వటం అది నిజంగా ఒక అద్భుతమైన విషయం, ఎందుకంటే ఈ జన్మలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో చాలా నిగూఢమైన సత్యా ఎన్నో నిగూఢమైన సత్యాలు చాలా రహస్యంగా ఉంచబడ్డాయి ఎంతో కాలంగా. సో ఆ రహస్యాలన్నీ తప్పకుండా మనందరం తెలుసుకొని తీరాలి. ఇక రాబోయే కాలంలో ఏ రహస్యాలు దాచబడవు, సత్యం మన కళ్ళ ముందే బహిర్గతమవుతుంది. సో విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, అలాగే మీకు మీ పూర్ణాత్మలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. అలాగే ప్లైడియన్ మాస్టర్లందరికీ ఎస్పెషల్లీ వెరీ వెరీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్, ఎందుకంటే అసలు వాళ్ళు ఇచ్చిన ఈ నాలెడ్జ్ వాళ్ళ యొక్క ప్రేమని తెలియజేస్తుంది. వాళ్ళు అనంతమైన జ్ఞానాన్ని మనకి వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు గత 30 సంవత్సరాలుగా మరి ఎంతో జ్ఞానాన్ని అలాగే శక్తిని వాళ్ళ యొక్క ప్రేమ ప్రకంపనల్ని భూమండలం అంతా వ్యాపింపజేస్తున్నారు. మరి మొట్టమొదటిసారిగా 1988 నుంచి వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. మరి సంధికాలం అనేది అప్పటి నుంచే ప్రారంభమైంది. మరి 2012 వరకు ఆ సంధికాలము అనేది పూర్తయింది. మరి 2012 డిసెంబర్ 21 నుంచి మనందరం ఒక నవ్య యుగంలోకి, ఒక నూతన యుగంలోకి ప్రవేశించాం.
अयिते मरी प्लाइडियंस एमंटारंटे मनंदरं ओक पूर्णत्वान्नि पोंदबोतुन्न ग्रहं मीद उन्नामु अनि चेप्तुन्नारु इक्कड ప్లైడియన్స్ అందరూ వాళ్ళు పరిపూర్ణత్వాన్ని సాధించారు. మరి మనమేమో పరిపూర్ణత్వాన్ని పొందబోతున్న గ్రహం మీద ఉన్నాం. సో కాబట్టి ఈ విషయంలో మనకి సహాయం చేయాలని వాళ్ళు అనుకోవడం వల్ల ఈరోజు మనకి అద్భుతమైన జ్ఞానం మనకు అందింది. సో మీరందరూ ఈ పాయింట్ తప్పకుండా గుర్తుంచుకోవాలి. అదేంటంటే ఈ గ్రహం పరిపూర్ణత్వాన్ని పొందబోతోంది. सो प्लाइडियन मास्टर अंदर की मरी हृदयपूर्वक धन्यवाद मरी वारी नमस्कार मैं प्रारंभिद सो माय डियर फ्रेंड्स मरी भूमि कांति ग्रंथालय का मलचाली अना सृष्टिकर्ता ओक प्रणा निजन चेस्तु मन अंदर भूमि मीद उन्म सो इधा भूमि मीद मन अभी मर्चिपयां काबट्टी తిరిగి మనకి అన్ని విషయాలు గుర్తు చేయడానికి అసలు నిజమేంటి మనకి తెలియజేయడానికి ఈ యొక్క ప్లైడియన్ టీచింగ్స్ అనేవి మనకి అందించబడ్డాయి. ఈ భూమి అనేది ఒక సజీవ గ్రంథాలయంగా ఉంది. సో ఇక్కడ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో ఎనర్జీని స్టోర్ చేశారు అని మనం నిన్నటి వరకు చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే ఈ భూమి గురించి చాలా గొప్ప గొప్ప విషయాలు అంటే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్, ఇందులో ఉన్న నాలెడ్జ్, ఇందులో ఉన్న ఫ్రీక్వెన్సీ మనకి తెలిస్తే ఈ భూమి యొక్క గొప్పతనాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకుంటే తప్పకుండా మనము ఈ భూమిని గౌరవించడం ప్రారంభిస్తాము. ఈ భూమితో యాక్చువల్లీ ప్రతి ఒక్కళ్ళకి అనుబంధం అనేది ఉందండి. కావాలంటే చెక్ చేసుకోండి, ప్రతి ఒక్క వ్యక్తి ఈ భూమితో అనుసంధానమై ఉన్నాడు, ఒక అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే భూమి మీకు చాలా విషయాల్లో మీకు సహాయం చేస్తుంది. పంచభూతాల విషయంలో ఇంకా మీకు చక్కటి వాతావరణం అందించడంలో మరి భూమి తన వంతు కృషి తను చేస్తూనే ఉంది. అలాగే ఈ సమయంలో మరి మీ ఆత్మ ఎదుగుదల కోసం, మీరు హయ్యర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ని పొందడం కోసం ఈ భూమి తన వంతు కృషి తను చేస్తూనే ఉంది. అయితే మానవులందరూ మరి సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే ఎంతో మంది గ్రహాంతర వాసులు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయం మనం క్లారిటీగా తెలుసుకోవాలి, ఎందుకంటే మరి గొప్ప గొప్ప స్నేహితులు మనకి అంతరిక్షంలో కూడా ఉన్నారు, వారు మనకి పరిచయం అవుతారు, కానీ జ్ఞానం ద్వారా మాత్రమే వాళ్ళు పరిచయం అవుతారు. సో కాబట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి. మీరందరూ ఎస్పెషల్లీ ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. మీ జన్యువుని 12 పోగులు ఎప్పుడైతే మరి యాక్టివేట్ అయి ఈ సృష్టిలోని 12 కేంద్రాల అనుసంధానం అవుతాయి, ఆ క్షణం నుంచి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు నడిచిన జీవితం ఒక ఎత్తు, ఇక పై నడవబోయే జీవితం మరొక ఎత్తు తెలియజేస్తున్నారు మాస్టర్స్. చాలా మందికి మరి రకరకాల ఎక్స్పీరియన్సెస్ అనేవి కలుగుతున్నాయి. కాలంగా వేగవంతమైంది, ఒకప్పటి కాలం ఇప్పుడు లేదు, కాలం చాలా వేగంగా గడిచిపోతూ ఉంది, గమనించారా? సో దానికి గల కారణం ఒకటే, శక్తి పెరుగుతోంది, కాలం కుంచుకుపోతుంది. ఒకప్పుడు ఈ భూమండలం మీద డైనోసార్లు అనేవి నివసించేవి. ఆ డైనోసార్లు భూమిని రక్షిస్తూ ఉండేవి నిరంతరం. ఆ డైనోసార్లు కాలంలో
మరి ఎన్నో జీవజాలాలు సహజీవనం చేస్తూ ఉండేవి డైనోసార్లతో పాటే మరి అలాంటి జీవులందరూ ఇప్పుడు లేరు నశించిపోయారు డైనోసార్లు కూడా ఒకప్పుడు భూమండలాన్ని కాపాడుతూ సో అలాంటి ఆ కాలం అనేది ఒకప్పుడు ఉండింది ఆ సమయంలోనే గొప్ప గొప్ప మానవులు భూమి మీద ఉండేవాళ్ళు వాళ్ళు 12 చక్రాలు జాగృతం చేసుకున్న మానవులు ఉన్నారు ఆమెలప్పుడు సో ఈ విధంగా భూమండలం ఒకానొకప్పుడు ఒక వెలుగు వెలిగింది కానీ కాలక్రమేణా అది ఈ రోజు ఏ స్థితికి వచ్చిందో మీ అందరికీ తెలుసు సో ప్రస్తుతం ఈ పరిజ్ఞ ముడిపడి ఉంది అంటే మీ 12 చక్రాలు సో 12 చక్రాల అలాగే 12 నెలలు అట్లా ఈ 12 తో చాలా కాలంగా ముడిపడి ఉంది మీ జీవితం 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి గుర్తించడం ప్రారంభించారు యాక్చువల్లీ మీ ఒరిజినల్ సంఖ్య వచ్చేసి 13 ఇది 12 అనేది ఒక సహజ సంఖ్య కాదు మీకు కరెక్ట్ గా అమరే సంఖ్య ఏదైతే ఉందో అది 13 అని చెప్తున్నారు మాస్టర్ అయితే చూడండి భూమండలం మీద ఎంత విచిత్రమో 13 అనే సంఖ్యని మరి ఒక సరి అయిన సంఖ్యగా భావించారు చాలా మంది మరి ఒకప్పుడు ఎన్నో మూవీస్ లోను మరి ఎన్నో కొన్ని గ్రంథము అంటే మానవులు రచించిన గ్రంథాల్లో ఈ 13 సంఖ్య గురించి వ్యతిరేకంగా చెప్పబడింది మరి ఎన్నో మూవీస్ కూడా వచ్చాయి ఆ విధంగా ఈ 13 అని కానీ ఈ 13 సంఖ్యలోని ఆ దివ్యత్వాన్ని మనుషులు అనుభూతి చెందకుండా ఉండడానికి ఆ ప్రయత్నాలు జరిగాయి 12 అనే సంఖ్యని వాళ్ళు బాగా నిజానికి 13 అనే సంఖ్య నిజంగా ఒక డివైన్ సంఖ్య ఎవరైతే 13తో ముడిపడి ఉంటారో వాళ్ళు హై ఎనర్జీ ఫీల్డ్ లో ఉంటారు హై ఫ్రీక్వెన్సీ నెంబర్ అంటారు 13 సో ఈ సంవత్సరానికి పౌర్ణమి కూడా 13 సార్లు వస్తుంది అని ఆడియన్స్ మనకి తెలియజేస్తున్నారు రాబోయే కాలంలో 13 అనే సంఖ్య మీకు అత్యధికంగా ప్రాచుర్యంలోకి వస్తుంది అని చెప్తున్నారు పాస్టర్స్ అసలు మీరందరూ ప్రాథమిక సృష్టికర్త నుంచి శక్తిని గ్రహించడానికి మీరు ఈ భూమి మీద అవతరించారు ఎందుకంటే సృష్టికర్త గురించి ఎవరికి అవగాహన లేనే లేదు ఈ ప్రపంచంలో అందరూ కేవలం రాముడు శివుడు కృష్ణుడు దేవాలయాలు ఇంతవరకే తప్ప అసలు సృష్టికర్త ఎవరు సృష్టికర్తతో మనకున్న సంబంధం ఏంటి ఆయనకి మనకి మధ్య ఒక వారధి ఏదైతే ఉందో ఆ వారధి ఏంటి అసలు ఆయన ఎవరు అసలు మన జీవితానికి ఆయనకి ఉన్న సంబంధం ఏంటి అన్న ముఖ్యమైన విషయాల్ని మర్చిపోయారు ప్రజలు సృష్టికర్త అనే పేరే వాడటం మర్చిపోయారు సో మొన్న మొన్నటి వరకు మరి మనందరం కూడా సృష్టికర్త గురించి తెలుసుకోలేకపోయాం కానీ ధ్యానంలోకి వచ్చాక మొట్టమొదటిగా తెలిసేది ఏంటో తెలుసు సృష్టికర్త గురించి సృష్టికర్త సర్వాంతరి అని కాదు అసలు సర్వ అతను ఒక ఎనర్జీగా ఉంది అతన్నితో గనక మీరు సంబంధాన్ని ఏర్పరచుకుంటే సమస్తము మీకు అర్థం ఎందుకంటే ఆయన మీ లోపలే ఉన్నాడు కాబట్టి
మొదటగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం ప్రారంభించిన తర్వాత సృష్టికర్తని మీరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆయనలో మీరు ఒక భాగం కాబట్టి ఫస్ట్ మీరు తప్పకుండా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్రాథమిక సృష్టికర్త నుంచి మీరు శక్తిని గ్రహించడానికే వచ్చారు అని చెప్తున్నారు ఫ్లైడియన్స్. మరి రాబోయే కాలంలో మరి తప్పకుండా మీరు విశ్వం 12 కేంద్రాలతో అనుసంధిపబడతారు. అంటే యాక్చువల్లీ మీ చక్ర సిస్టమ్ వచ్చేసి 12 డైమెన్షన్స్ తో కనెక్ట్ అయింది. ఈ 12 డైమెన్షన్స్ లో ఉన్న ఆ ఆ సమాచార కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటితో మీరు అనుసంధానమై ఉన్నారు అని మరొకసారి తెలియజేస్తున్నారు. దీన్ని క్లారిటీగా అర్థం చేసుకోవాలి. మీ శరీరంలో ఉన్న చక్ర సిస్టమ్ కి మరి 12 డైమెన్షన్స్ లో ఉన్న సమాచార కేంద్రాలకి డైరెక్ట్ సంబంధం ఉంది. అయితే ఆ సంబంధాన్ని వినియోగించుకోవట్లేదు. మన జీవితం కేవలం ఉపరితలంలో మాత్రమే జీవిస్తూ దేహపరంగానే ఆలోచిస్తూ జీవిస్తున్నాం మనం ఇప్పటి వరకు. అయితే మరి ఈ జ్ఞానం అంతా ఎక్కడ నిక్షిప్తం చేయబడి ఉంది అంటే వీళ్ళు చెబుతున్నారు జంతువుల్లో, క్రిమి కీటకాలలో, పుష్పాలలో, కుందేళ్లలో, కుందేళ్ల చెవులో. చూడండి ఎంత చక్కగా వివరించారు. ప్రతి జంతువు లోపల ఈ యొక్క సమాచారం అనేది నిక్షిప్తమై ఉంది అని క్లియర్ గా తెలియజేస్తున్నారు. తీసుకోగలడు ఆ జంతు జాతి లోపల ఉన్న సమాచారం ఎప్పుడు తీసుకోగలడు? ఆ జంతు జాతితో మీరు స్నేహం చేసినప్పుడు. తన లోపల ఉన్న ఆ యొక్క జ్ఞానము స్వయంగా తనే ప్రకటించబడుతుంది. మరి మన జంతు జాతితో మన వ్యవహారం ఎలా ఉంది ఇప్పటి వరకు, ఈ రోజుకి కూడా? సో కాబట్టే మనకి ఆ జంతు జాతి లోపల ఉన్నది సమాచారం, ఆ డివైన్ సమాచారం ఏదైతే ఉందో మనకి అందుబాటులోకి రాలేదు ఇప్పటి వరకు. సో కాబట్టి మనము ఈగ నుంచి జంతు జాతిని గౌరవించి ప్రేమించినప్పుడు అది మనకి స్వయంగా దాని లోపల ఉన్న సమాచారం మనకి ప్రకటమవుతుంది. ఆ జంతువు ఆస్ట్రల్ తలాల్లో మనని కాంటాక్ట్ అవుతుంది. ప్రతి జంతువుని మీరు చిన్న చూపు చూస్తారు ఎందుకంటే అదొక జంతువు అని. కానీ కాదు, ఆ జంతువుకి మిమ్మల్ని వేరే డైమెన్షన్ లో కనెక్ట్ అయ్యి మీ జ్ఞానాన్ని అందజేసే కెపాసిటీ జంతువుకు. ఎందుకంటే భౌతికంగా చూస్తే జంతువే, అది మీతో ఏం మాట్లాడదు, అది అరుస్తుంది, చూస్తుంది అంతే. కానీ గమనించండి, మీరు ఎప్పుడైనా దాన్ని ప్రేమిస్తారు అది యాస్ట్రల్ గా మీ దగ్గరికి వచ్చేయగలదు. ఎందుకంటే అది ఒక ఆత్మ కాబట్టి, ఒక సూన్. అదొక యానిమల్, మీ మైండ్ తో ఆలోచిస్తే ఇట్స్ యానిమల్, అదొక జంతువు. కానీ హృదయంతో ఆలోచించండి, అది ఒక ఆత్మగా మీకు అర్థమవుతుంది. అయితే ఈ జ్ఞానం అంతా భూమండలం అంతా ఆవరించుకొని ఉంది కాబట్టి దీన్ని మీరే పరిశీలించాలి అని చెప్తున్నారు మాస్టర్స్. అయితే ఆ జ్ఞానాన్ని స్వీకరించడానికి కావలసిన శిక్షణ తరగతుల అంతస్తులు చాలా ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏంటి, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లోనే అక్కడ నాలెడ్జ్ స్టోర్ చేయబడి ఉంది. సో కాబట్టి మీరు ధ్యానం చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే మీ చైతన్య స్థాయి పెరుగుతూ తర్వాతి చైతన్య స్థాయిలోకి మీరు ప్రవేశించినప్పుడు ఆ చైతన్య స్థాయిలో ఉన్న జ్ఞానం మొత్తం మీ లోపలికి ప్రవేశిస్తుంది. సో అందుకే మీరు ధ్యానం చేస్తారు. ధ్యానం ద్వారా
చైతన్యం పెరుగుతుంది, చైతన్యం ద్వారా జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం ద్వారా జీవితంలో కష్టాలు తొలగి కష్టాలన్నీ అజ్ఞానంతోటే వస్తాయి మిత్రులారా. జ్ఞానం స్పెషల్ గా రావు, యాక్చువల్లీ జ్ఞానం కష్టాల పాలు అవ్వడానికి కారణం. జ్ఞానము జ్ఞానము గుర్తుంచుకోండి, జ్ఞానము ఆ జ్ఞానాన్ని నీకు నీకు అందించాలనే ఈ తపన ఫ్లైడియన్స్ కి. యాక్చువల్లీ నిజమైన జ్ఞానం నీ అంతరంలో ఉన్న జ్ఞానం, నిజంగా ఒకప్పుడు ఏం జరిగింది, ఇదే భూమి మీద వేల సంవత్సరాలుగా లక్షల సంవత్సరాలుగా ఏ జరుగుతోంది, భూమి ఏ పరిస్థితి, మరి పైన కూర్చున్న వాళ్ళందరూ స్పేస్ షిప్స్ లో ఉన్నవాళ్ళు, ఇతర లోకాల్లో ఉన్నవాళ్ళు, వేరే గెలాక్సీల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ భూమి గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, భూమి యొక్క స్థితిగతులు ఏమిటి అనేది మీకు తెలియజేయాలన్నదే ఈ తపనంతా. ఫ్లైడియన్ టీచింగ్స్ అనేది ఈ ప్రపంచంలో నన్ను అడిగితే అన్ని దేశాల వాళ్ళు అదొక నేషనల్ బుక్ గా పెట్టాలి. నేషనల్ ఫ్లవర్ ఉంటుంది, నేషనల్ యానిమల్ ఉంటుంది, అలాగే దీన్ని కూడా ఒక నేషనల్ బుక్ గా పెట్టుకుని తీరాలి. ఎందుకంటే మనుషులకి వాళ్ళకి ఏ జ్ఞానం కావాలి అనేది వాళ్ళకే తెలియదు. అలాంటి జ్ఞానాన్ని అసలు ఈ భూమండలం గురించి అలాగే వాళ్ళ గురించి కూడా, అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ దేహంలో ఏముంది, వాళ్ళకి ఏంటి, వాళ్ళ నాడీమండలం చేయడం ఏంటి, ఎవ్రీథింగ్, అట్ ప్రజెంట్ వాళ్ళు ఎందుకు భూమి మీద ఉన్నారు, ఆలోచించండి. ఇవన్నీ మీకు అందజేయడం ఈ డిఫరెంట్ స్పీక్సీస్ లో ఉన్న జ్ఞానాన్ని మీరు ధ్యానం ద్వారానే అందుకోగలరు. సో అయితే ఈ విషయంలో మీకు సహాయం తప్పకుండా అందుతుందని మాస్టర్ తెలియజేస్తుంది. అయితే ఇదంతా ఎందుకని అట్లా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో పెట్టారు అన్నది మీరు తెలుసుకోవాలి తప్పకుండా. ఈ భూమి మీద చూసారు కదా ఎంతో మంది డార్క్ ఫోర్సెస్ ఉన్నారు, వాళ్ళ యొక్క అంశాలు ఉన్నారు, వాళ్ళ యొక్క తరపున పనిచేసే వాళ్ళు ఉన్నారు, మరి చాలా రకాలైన ప్రజలు ఉన్నారు ఇక్కడ. మరి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అందకుండా ఉండాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక మార్గం ఏంటంటే ఈ జ్ఞానాన్ని డైరెక్ట్ గా ఒక ప్రదేశంలో పెడితే దొంగిలిస్తారు. అలా కాకుండా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో మీడియన్యలోనే దాచిపెట్టారు అనుకోండి, జ్ఞానం అంటే విశ్వంలో ఉన్న సమత జ్ఞానము గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ మీ బాడీలోనే ప్రతి అణువులోనూ నిక్షిప్తం చేశారు అనుకుందాం. అలాగే ప్రతి జంతువు యొక్క అణు పరమాణువుల్లో సమస్తము నిక్షిప్తం చేశారు అనుకోండి జ్ఞానం. ఒక కాంతి గ్రంథాలయంగా ఎప్పుడైతే దీన్ని మలుస్తాం, అంటే డిఫరెంట్ లెవెల్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి ఉంచుతామో అది ఒక కాంతి గ్రంథాలయంగా మారుతుంది. అయితే ఈ కాంతి గ్రంథాలయాన్ని యాక్సెస్ చేసుకున్న ఆ అవకాశం ఒక మానవుడికే ఉంది, అది కూడా కారణ జన్ములైన మీకు, అంటే ఎస్పెషల్లీ కాంతి శరీరధారులైన మీకు చాలా ఎక్కువగా ఉంది అని మనం మనకి తెలియజేస్తున్నాం. సో ఇది అంటే నెగిటివ్ పీపుల్ కి అందకూడదని లోయర్ పొరపాటు కూడా ఈ జ్ఞానం దీన్ని సాధన చేస్తారు. ఆ తర్వాత ఒక నిజమైన కాంతి శరీరధారుడి విషయంలోనే ఇలా జరుగుతుంది. అయితే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది అని చెప్తున్నారు మాస్టర్స్. అదేంటంటే మానవ మాత్రులందరికీ ఇందులో ప్రవేశార్హత అయితే ఉంది,
అంటే ఈ భూమి మీద ఉన్న వాటిని అన్నిటినీ వాళ్ళు అవగాహన చేసుకోగలుగుతారు, ఈ భూమి మీదకి రాగలుగుతారు, జన్మలు తీసుకోగలుగుతారు. ఈ భూమి మీద మరి అన్ని జంతువుల్లోనూ మరి మనుషుల్లోనూ ఉన్న జ్ఞానాన్ని సార్ మ్యూట్ లో ఉన్నారు మీరు. హలో, 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 ఓకే సార్, వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది కదా, వస్తుంది సార్. అయితే మానవుడు ఇక్కడ తన చేసే చైతన్య స్థాయిని అనుసరించి మాత్రమే జ్ఞానాన్ని స్వీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. సో అందుకే మీ ఫ్రీక్వెన్సీ పెంచుకోండి. ధ్యానంలో ఎంత మీరు ఎక్కువ సమయం గడుపుతారో అంతంతగా మీ శరీరంలోని ప్రతి అణువు తన యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకుంటుంది. అలా పెంచుకోవడానికి మీ గైడింగ్ మాస్టర్లు మీకు సహకరిస్తారు. ఈ ప్రయాణం ఎందుకంటే మీ ఒంటరి ప్రయాణం అయితే కాదు. సో కనుక మీ చుట్టుపక్కల ఉండే మీ గైడింగ్ మాస్టర్సే మీకు వెంటనే సహాయం చేస్తాడు. దీనికి ఒక మీ గురువు యొక్క కృప కూడా ఉంటుంది. ఆ గురువు తన యొక్క ఎనర్జీస్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. సో అంటే మీరు ఈ సమయంలో ఒంటరి వారు కారు. సో ఈ ప్రయాణాన్ని హాయిగా మీరు ప్రారంభించవచ్చు. సమయానుకూలంగా సి మీరు హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి ఎంటర్ అయ్యి హయ్యర్ నాలెడ్జ్కి మీరు ఎలిజిబిలిటీ సంపాదిస్తారు. ఆ తర్వాత నాలెడ్జ్ అనేది మీ లోపలికి చాలా సహజంగా ఫ్లో అవుతుంది. అయితే ఈ సమాచారం అంతా మానవుడి నమ్మకాలకు అనుగుణంగా ఉండి తీరాలి. అందులో ప్రేమ ఉండి తీరాలి. ప్రేమ లేని చోట ఈ సమాచారం మానవుడు అర్థం చేసుకోలేకపోతాడు. అందుకే ఈ భూమండలం అంతా ప్రేమతో నింపేయాలని క్లైడియన్స్ ఎప్పటికప్పుడు వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మరి ఎంతో గొప్ప గొప్ప మాస్టర్లు ప్రేమ ప్రకంపనాల్ని భూమి మీద ప్రసరింపజేయడానికి భూమి మీద జన్మ తీసుకున్నారు. మరి ఈ జ్ఞానం అంతా గుర్తుపెట్టుకోండి, ప్రేమ ద్వారానే మానవుల్లోకి ప్రవేశిస్తుంది. ప్రేమ అనేది ఒక బాటమ్ లైన్ లా దీనికి ఉపయోగపడుతుంది. ఈ ప్రేమ బంధంతో సృష్టించబడి ఉన్న సమాచారం అంటే కూర్చబడి ఉన్న సమాచారం మానవుడిలో మానసిక సంక్షోభాన్ని కలిగించకుండా ఒక సిద్ధాంతం మీద అతన్ని నిలబెట్టగలిగి ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అన్నది ఇక్కడ ప్లైడియన్స్ చెప్పారు. అంటే ఏంటిరా, మీరు మానసిక సంక్షోభాన్ని సృష్టించకుండా ఉండాలంటే అవశ్యంగా చాలా ప్రేమపూరితమైన సమాచారం మీకు అందజేయబడాలి. అలాగే ఇప్పటి వరకు కూడా మరి భూమి మీదకి ఎన్నో సిద్ధాంతాలు ఈ విధంగానే వచ్చాయని తెలియజేస్తున్నారు. ఈ భూమి మీద చాలా కాలంగా మై డియర్ ఫ్రెండ్స్ ఎన్నో సిద్ధాంతాలు ఇక్కడికి వచ్చాయి. మీరు అట్ ప్రెసెంట్ మీరు చూస్తున్న ఈ నాలెడ్జ్ అంతా కూడా ఆయన నుంచి కిందకు వచ్చింది.
ఈవెన్ భగవద్గీత అన్నీ మీరు ఏవైతే గ్రంథాలు ఏవైతే చదువుతున్నారో ఈవెన్ బైబిల్ అన్నిటి నుంచి ఎందుకునే కాకపోతే అది మీ దగ్గరికి వచ్చేసరికి ఇంటర్ప్రిటేషన్ అది రాంగ్ వచ్చింది. అంటే దాన్ని మధ్యవర్తి ఎవరైతే దాన్ని వివరణాత్మకంగా బోధించాలో ఆ వ్యక్తి దాన్ని మొత్తం మార్చివేశాడు. తన చైతన్య స్థాయికి అనుగుణంగా తనకు అర్థమైనంత వరకే తను బోధించడం ప్రారంభించాడు. ఎందుకంటే ధ్యానం చేసి ఉన్నత చైతన్య స్థాయిలో వెళ్ళితే తప్ప అర్థం కాని ఎన్నో విషయాల్ని ధ్యానం చేయకుండానే బోధించడం ప్రారంభించాడు. అప్పుడు ఎలా, అసలు భగవద్గీత మొత్తం చైతన్య స్థాయిల మీదే ఆధారపడి ఉంది. మీరు ఎంత హయ్యర్ డైమెన్షన్కి వెళ్తే భగవద్గీత అంత స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు పిరమిడ్ సొసైటీలో భగవద్గీతకు అంత ప్రాధాన్యత అంటే దట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే భగవద్గీత అనేది డిఫరెంట్ లెవెల్స్ లో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో ఉంది. అన్నీ సంటిలో ఒక పర్సన్ 3 అవర్స్ ధ్యానం చేయకపోతే భగవద్గీత అర్థం కాదు. షూర్ చాలా మంది భగవద్గీతను పట్టుకున్నారు, ఎందుకంటే సొసైటీలో 3 సార్లు చెప్పారు భగవద్గీత చదవండి అని. అలాగే చాలా మంది భగవద్గీతలో శ్లోకాలు వల్లుతున్నారు, కానీ ఆ శ్లోకాల యొక్క సైంటిఫిక్ టెంపర్ రియల్ గా ఆ శ్లోకం వెనక ఉన్న ఒరిజినల్ భావం ఏంటి అన్నది చెప్పగలగదు. అది చెప్పగలిగితే భగవద్గీత ఎంత ఉపయోగం అనేది 100% అందరికి అర్థమవుతుంది, ఈవెన్ యూత్ కూడా. అయితే కాంతి ప్రకంపనాలు ఈ సమయంలో భూమండలం మీద వర్షిస్తున్నాయి. ఈ మానవ స్వభావానికి సంబంధించిన ప్రకంపనాలు ఉన్నాయో ఈ కాంతి ప్రకంపనాలు వాటిని మోసుకొని రాలేవు. కాంతి ప్రకంపనాల్లో ఏముంటుంది, ప్రేమ మాత్రమే ఉంటుంది. ప్రేమకంపనాలు కాంతి ప్రకంపన సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. హలో ఓకే సార్, ఓకే యా. సో ఈ కాంతి ప్రకంపనాలు ప్రేమ ప్రకంపనలు రెండు కలిసి ఈ భూమండలం మీదకి వస్తున్నాయి. సో ప్రతి మానవుణ్ణి మరి ఈ ప్రేమ ప్రకంపనాలే మార్చగలుగుతాయి. కాబట్టి కాంతి అనేది ప్రేమ రూపంలో వర్షిస్తుంది ఈ సమయంలో అని చెప్తున్నారు మాస్టర్స్. రాబోయే కాలంలో మీ అందరికీ కామానికి ఉన్న పాత్ర గురించి తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు కామము అన్నదాన్ని సవ్యంగా మీరు అర్థం చేసుకోలేదు అని మాస్టర్లు బోధిస్తున్నారు. కామం అంటే సెక్స్. సో ఈ కామం అనేది ముందు ముందు రోజుల్లో రాబోయే కాలంలో దీన్ని పరిపూర్ణంగా మీరు అవగాహన చేసుకుంటారు. అసలు అదేంటి, ఎప్పుడైతే కామాన్ని ప్రీతితో స్వీకరించగలిగినప్పుడు మాత్రమే మీరు దాన్ని సవ్యంగా వ్యక్తపరచడం నేర్చుకుంటారు అని చెప్తున్నారు మాస్టర్స్. అంటే చాలా ప్రేమ, అంటే అక్కడ కామంలో ఎప్పుడు ప్రేమ ఉండాలండి. కామం ఉన్న చోట 100% ప్రేమ ఉండి తీరాలి, అప్పుడే అక్కడ కార్యక్రమం పరిపూర్ణమవుతుంది. లేదంటే అపరిపూర్ణమే, అసంతృప్తే. సో ప్రేమ లేని కామము ఇప్పటి వరకు భూమి మీద నడుస్తున్న చర్య. ప్రేమ కామము ఈ రెండు కలిసి ఉండాలంటారు వాళ్ళు మాస్టర్స్. దాన్ని మీరు సవ్యంగా అప్పుడు వ్యక్తపరచగలుగుతారు. ప్రతి ఫీలింగ్ ని, ప్రతి ఎమోషన్ ని మీరు మీ లోపల ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు అని ప్లైడియన్స్ మనకి బోధిస్తున్నారు.
యాక్చువల్లీ సజీవ గ్రంథాలయం మీలో యాక్టివేట్ అవ్వాలంటే కూడా మరి ఈ సరి అయిన ఆ యొక్క కామము ఆ ప్రేమ అనేది మీలో కలిగినప్పుడు తప్పకుండా ఈ సజీవ గ్రంథాలయం జాగృతమై అనంతమైన జ్ఞానం మీ లోపలికి ప్రవహిస్తుంది. మరి ఆ జ్ఞానాన్ని పొందడానికి ఎంతో మంది ఇష్టపడతారు. మీ ద్వారా ఆ జ్ఞానం ఎంతో మందికి అందుతుంది. ఒకనొకప్పుడు ఏం జరిగింది అని ఇక్కడ లైటిన్స్ చెప్తున్నారు. అదేంటంటే పాత ప్రాచీన మత గ్రంథాల్లో కొన్ని విషయాలు నిగూఢంగా రచింపబడ్డాయి. అవేంటంటే కొన్ని చరిత్రలు కనబడతాయి. అవేంటి అంటే కొంతమంది దేవుళ్ళు భూమి మీదకి వచ్చి మానవులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు అని. వీటి మీద ఎన్నో మూవీస్ కూడా వచ్చాయి. దేవుళ్ళు మానవులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు సంతానం కోసం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మానవులతో దేవుళ్ళు సంతానం కోసం ఏర్పరచుకున్నారు అని కొన్ని ఆ గ్రంథాల్లో రచింపబడి ఉంది. యాక్చువల్లీ ప్రాచీన కాలంలో ఏం జరిగింది అంటే భూమి మీద ఒక నవ్య యుగానికి సంబంధించిన మానవుణ్ణి భూమి మీద ప్రవేశపెట్టడానికి పైనుంచి మరి 12 DNA యాక్టివేషన్ జరిగినటువంటి మాస్టర్లు, మేల్ మాస్టర్స్, ఫిమేల్ మాస్టర్స్, వాళ్ళని భూమి మీదకి తీసుకురావడం జరిగింది. వాళ్ళని మన దేవుళ్ళు అనవచ్చు. ఎందుకంటే ఒక 12 చక్రాలని జాగ్రత్తగా చేసుకుని అనంతమైన శక్తిని తనలో నింపుకున్న వ్యక్తి. కొందరు మగవాళ్ళు, కొందరు ఆడవాళ్ళు, అందరూ దేవుళ్ళుగానే ఉన్నారు. అంటే ఈ 12 చక్రాలని యాక్టివేట్ చేసుకుని ఒక పరిపూర్ణ మానవులుగా ఉన్న మగవాళ్ళు, అలాగే స్త్రీలు కూడా తన లోపల 12 చక్రాలని జాగృతం చేసుకొని ఉన్నటువంటి పరిపూర్ణులైన స్త్రీలు అంటే దేవుళ్ళు, వాళ్ళు భూమి మీదకి వచ్చారు. వచ్చి మానవులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత పిల్లల్ని కన్నారు. సంతానం ఏ విధంగా జన్మించారు? తిరిగి ఈ 12 DNA యాక్టివేషన్ కలిగినటువంటి ఈ యొక్క పురుషులు, స్త్రీలు తిరిగి వాళ్ళు జన్మని మానవులతో సంబంధం తర్వాత జన్మ ఇచ్చిన ఆ పిల్లలు కూడా 12 DNAతో వాళ్ళు జన్మ తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ విధంగా భూమి మీద మొత్తము మరి 1 లక్ష సంవత్సరాలుగా ఇదే జరుగుతూ మరి వాళ్ళు వాళ్ళ సంతతి వాళ్ళ సంతతి వాళ్ళ సంతతి వాళ్ళ సంతతి అలా వచ్చి ఇప్పుడు భూమి మీద ఉన్న మానవుడు తయారయ్యాడు. ఈ భూమి మీద ఉన్న మానవుడు ఇప్పుడు ఎవరు? 12 DNA కలిగినటువంటి మానవుడు. 12 DNA స్ట్రాండ్స్ ఉంటాయి అతని లోపల. పక్కాగా అతను మరి హార్డ్వేర్ పరంగా చూసుకుంటే పర్ఫెక్ట్ గా ఉన్నాడు అతను. అతని లోపల ఉన్న 12 చక్రాలు ఉన్నాయి. మరి 12 చక్రాలు ఆ భగవంతుడితో మరి అనుసంధానం అయ్యే విధంగా అతని దేహ నిర్మాణం అయితే జరిగింది. సో ఇప్పుడు అందరి బాడీస్ ఎలా ఉన్నాయంటే పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇక మిగిలింది ఏంటంటే ఇప్పుడు ఎనర్జీని స్వీకరించి తన బాడీలో ఉన్న ఆ 12 చక్రాలని జాగ్రత్తం చేసుకోవడమే. ఈ విషయాల్ని వాళ్ళు మనకి తెలియజేస్తున్నారు. సో ఒకటే చెప్తున్నారు ఇక్కడ, ప్రేమ అనేది ఈ గ్రంథాలయ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఒక లివింగ్ లైబ్రరీగా ఉన్నారు, ఒక సజీవ గ్రంథాలయం. మీరందరూ మిమ్మల్ని యాక్టివేట్ చేయడానికి ప్రేమ ఒక్కటే మార్గము. ప్రేమతో ఉండండి. ఆ ప్రేమ మీలో జాగృతం అవ్వాలంటే తప్పకుండా మీరు ధ్యానం చేయాలి. ప్రేమ అంటే మీరు సినిమాల్లో చూపించే హీరో హీరోయిన్ల ప్రేమ కాదు. అది ఇప్పటి వరకు తప్పుదోవగా మళ్లించబడింది. యాక్చువల్లీ ఆ టీనేజ్ లవ్ ఎప్పుడు ప్రేమ అనిపించుకోదు. ప్రేమ వే భగవంతుడి ప్రేమ. మన ఆత్మతో మన అనుసంధానం అవ్వడానికి, మన జ్ఞానంతో అనుసంధానం అవ్వడానికి మనలో ఏదైతే ఒక ఇష్టం కలుగుతుందో ప్రేమ, ఆ ప్రేమ ఇది. సో అది తప్పకుండా అందరి లోపల, ఎందుకంటే భగవంతుడికి మీరు వారసులుగా ఉన్నారు కాబట్టి
కాంతి శరీర ధారులుగా ఉన్నారు కాబట్టి ప్రేమ అనేది మీ భాగంగా ఉంది మిత్రులారా. ఆ ప్రేమని గనక మీరు డెవలప్ చేసుకుంటే ఆ ప్రేమ ఎలా డెవలప్ అవుతుంది, మీ మీద మీరు ప్రేమని పెంచుకుంటున్నప్పుడు సహజంగానే మీలో ప్రేమ బయట ఊపొంగుతుంది, మీరు మీ లోపలికి పూర్తిగా ప్రవేశించగలుగుతారు. అప్పుడే ఈ ప్రేమ అనేది మీ లోపలున్న గ్రంథాలయ ద్వారాలు తెలుస్తుంది. కాబట్టి మీరు మీ దేహాన్ని ప్రేమించండి అని తెలియజేస్తున్నారు. సాంప్రదాయవాదులందరూ మిమ్మల్ని ఎంతో జ్ఞానాన్ని మీలో నింపుతున్నామని అపోహపడుతున్నారు. యాక్చువల్లీ ఇప్పటి వరకు ఎంతో మంది పెద్దవాళ్ళని మనం ఫాలో అవుతూ ఉంటాం, స్వామీజీలని గురువుల్ని. మరి వాళ్ళందరూ కూడా మాస్టర్లు ఏమంటున్నారంటే ప్లైడియర్స్, వాళ్ళందరూ మీకు ఎన్నో బోధించారు. యాక్చువల్లీ బోధించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీకు అప్పటికే చాలా నాలెడ్జ్ ఇచ్చేసాం మేము అని అనుకుంటున్నారు. ఎన్నో సాంప్రదాయాలని బోధిస్తూ వాళ్ళు రామాయణ మహాభారతాలనే బోధిస్తూ ఉంటారు, గమనించండి ఎక్కువ స్వామీజీ. అయితే అందులో కూడా ధ్యానం చేయమని ఎక్కడా ఉండదు, మీలో ఉన్న దివ్య శక్తుల్ని జాగృతం చేయమని అయితే ఎక్కడా ఉండదు. రాముడు ఎంత గొప్పవాడు, మరి శ్రీకృష్ణుడు ఆ రోజు ఏంటి ఎలా మాట్లాడాడు రుక్మిణితో అన్న దాని మీద అలా కొన్ని అంటే జ్ఞానపరంగా అంటే లౌకిక వ్యవహార పరంగా మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కృష్ణుడు కర్మ చేయమన్నాడు, సో కాబట్టి మీరందరూ కష్టపడి పనిచేయాలి, ఇలా ఉంటుంది వాళ్ళ బోధన. కర్మ చేయమన్నాడు అంటే ధ్యానం చేయమన్నాడు అని అర్థం. ఇక్కడ కర్మ అంటే ఏంటి, ఒక పరిపూర్ణత్వాన్ని ఒక మనిషి పొందడానికి కావాల్సిన కర్మ ఏంటి, నిరంతరం తన మీద ధ్యానం ధ్యాస పెట్టుకుని పూర్తి ఎరుకతో, అది కర్మ అంటే అది. సో తన కర్మని తను చేయాలంట, స్వధర్మం, దాన్ని ఎప్పుడైతే చేస్తారు అప్పుడు అన్ని తనంతట తానుగా మీ జీవితంలోకి వస్తాయి అన్నది అక్కడ భావం. అది బైబిల్లో కూడా సేమ్ ఇదే చెప్పాడు, సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైటియస్నెస్ ఫస్ట్ అండ్ ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ ఆన్ టు యు, జీసస్ క్రైస్ట్ చెప్పాడు. అంటే మీ అంతరంలో ఉన్న దైవ సామ్రాజ్యాన్ని ముందు జాగ్రత్తం చేసుకో, మిగతావన్నీ తనంతట తానుగానే వచ్చి మీ దగ్గరికి చేరుకుంటాయి. అంటే మీ నిత్య జీవితంలో మీకు ఏదైతే అవసరం అవన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి స్వయంగా నడుచుకుంటాయి. కానీ అంతర్ ప్రపంచాన్ని జాగ్రత్త చేసుకోమన్నాడు జీసస్, కృష్ణుడు అదే చెప్పారు. సో అలాగే ఇక్కడ క్లైడియన్స్ కూడా అదే చెప్తున్నారు, మరి సాంప్రదాయవాదులందరూ ఏదేదో చెప్పారు మీకు ఇప్పటి వరకు, కానీ ఆ కాలం చెల్లిపోయింది, ఇప్పుడు నిజమైన జ్ఞానాన్ని మీరు పొందండి అని చెప్తున్నారు. ఎందుకంటే భూమి రాబోయే కాలంలో ఒక తీవ్ర పరిస్థితిని ఎదుర్కోబోతుంది. మీరందరూ అనుకుంటూ ఉండవచ్చు ఈ జీవితం ఇలాగే సాగుతుంది, ఇంకా ఇక మనుషులందరూ ఇలాగే ఉంటారు, రాబోయే కాలంలో ఇలాగే రాజకీయ నాయకులందరూ ఇలాగే ఉంటారు, వీళ్ళ వల్ల మనకేం ఉపయోగం ఉండదేమో అట్లా ఎప్పుడు అనుకోవద్దు. ఆ ఆలోచన విధానాన్ని వదిలిపెట్టేయండి, రాబోయే కాలం అద్భుతంగా ఉంటుంది. భూమి మీద ఎన్నో అద్భుతమైన మార్పు సంతరించుకుంటున్నాయి, అది మీరు గమనించట్లేదు ఎందుకంటే ఆ స్థాయికి మీరు ఇంకా చేరుకోలేదు. పత్రిసార్ లాంటి ఎంతో మంది మాస్టర్లను అడగండి, ఆల్రెడీ సత్యయుగం వచ్చేసిందంట. ఎందుకంటే మీ జీవితంలోకి మీకు కావాల్సినవన్నీ వస్తూ ఉంటాయి. ఆ విషయం మీరు గుర్తుపడరు, ఎందుకో తెలుసా, మీకు ఇంకా మైండ్ లో పెద్ద లిస్ట్ ఉంటుంది, దానికంటే పెద్దది అది కావాలి, మీ పిల్లల సెటిల్మెంట్లు కావాలి, అయితే వాళ్ళ పెళ్లిళ్ళు కావాలి, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు కావాలి, ఇంకేవో సెటిల్మెంట్ ఉంటాయి. మీ లిస్ట్ ని ఈ నేచర్, ఈ యూనివర్స్ ఎప్పటికీ ఫుల్ఫిల్ చేయలేదు. ఈ లోపే మీరు పోతారు అది వేరే విషయం, కానీ గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ నేచర్ ఏది ఇవ్వాలి అనేది మీకు తెలుసు, మీ చైతన్య స్థాయిని అనుసరించే మీకు ఫెసిలిటీస్, అదొకటి గుర్తుపెట్టండి. అందుకే మీరు మీ ప్రేమని పెంచుకోండి, మీ అంతరంలో ఉన్న ప్రేమని జాగ్రత్త చేసుకోండి. అలాగే ఇతరులతో శారీరక సంబంధాలని ఏర్పరచుకునేటప్పుడు అక్కడ నిజంగా ప్రేమ అనేది ఉన్నదా లేదా అని చెక్ చేసుకోండి. అంటే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా, ప్రేమ 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 మాత్రం.
ఇక్కడ చాలా మంది శారీరక సంబంధాల వల్ల వాళ్ళ యొక్క చక్ర సిస్టం ని పూర్తిగా కొలాప్స్ చేసుకుంటున్నారు అంటే టోటల్గా పాడు చేసుకుంటున్నారు ఒక ముక్కలో చెప్పండి ఎందుకంటే సెక్స్ అనేది చాలా డెలికేట్ అఫైర్ చాలా సున్నితమైన వ్యవహారం అది సాధారణంగా అది ఎలా ఉంటుంది అంటే అది మీ చక్ర సిస్టమ్ అద్భుతంగా ఉండొచ్చు మీరు చేసిన సాధన వల్ల లేకపోతే గత జన్మల్లో చేసిన సాధన వల్ల కానీ అవతల వ్యక్తి చక్ర సిస్టమ్ హారిబుల్ గా ఉంటే గనక ఎప్పుడైతే ఆ వ్యక్తితో మన సంగమం జరిగిందో ఎందుకంటే బయట అందరికీ ఇట్లా కళ్ళతో చూస్తే వాళ్ళ చక్ర సిస్టమ్ ని మనం చూడగలం వాళ్ళు మనని ప్రేమిస్తున్నారేమో అని అనుకుని మనం అప్రోచ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే సాధారణంగా నిజంగా అక్కడ ప్రేమ ఉందా లేదా అందుకే చెక్ చేసుకోమంటున్నారు మాస్టర్స్ సో అది లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ అవతల వ్యక్తి కర్మలన్నీ ఎందుకంటే సంగమము అన్న చోట గుర్తుపెట్టుకోండి అక్కడ ఒక వ్యక్తి కాదు అక్కడ ఉన్నది ఇద్దరు వ్యక్తులు ప్లస్ రెండు చక్ర సిస్టమ్స్ ఈ రెండు చక్ర సిస్టమ్స్ ఏకమైనప్పుడు ఎక్కువగా డ్యామేజ్ అయ్యేది ఏంటంటే ఎవరైతే మంచిగా ఉన్నారో చక్ర సిస్టమ్ ప్యూర్ గా ఉందో వాళ్ళు టోటల్ కొలాప్స్ అయిపోతారు అక్కడ అవతల అబ్బాయి అయినా అమ్మాయి అయినా అవతల వ్యక్తి జీవితంలో ఆ యొక్క చక్ర సిస్టమ్ లో బ్లాక్స్ ఉన్నాయనుకోండి వీళ్ళు కలిసిన మరుక్షణం ఆ బ్లాక్స్ అన్నిటి ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఆన్ ద స్పాట్ సో దాని వల్ల టోటల్ గా పతనం అయిపోతుంది చక్ర సిస్టమ్ వాళ్ళు గత జన్మలుగా ఎన్నో జన్మలుగా చేసిన సాధన అంతా దానికి సంబంధించిన ఆ ప్యూరిటీ అంతా వీళ్ళతో సంగమించడం వల్ల మొత్తం కొలాప్స్ అయిపోతుంది సో ముఖ్యంగా ప్రేమ ఉన్న చోట మాత్రమే సంగమం ఉండాలి అని క్లైడియస్ చెప్తున్నారు అలా ప్రేమ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే రియల్ లవ్ ఉన్నప్పుడు ఆ రియల్ ఆ లవ్ కలిగినటువంటి వ్యక్తులు పార్ట్నర్స్ మన జీవితంలోకి రావాలంటే ముందు మీతో మీరు ప్రేమలో పడాలి కొంతకాలం సో మీతో మీరు ఉండాలి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అనంతమైన జ్ఞానాన్ని సంపాదించాలి అప్పుడు ఆటోమేటిక్ గా మీకు కావాల్సినవన్నీ మీ జీవితంలోకి వస్తాయి ప్రేమ ద్వారా మాత్రమే మీ జీవితాన్ని ఆమయం చేసుకోవచ్చు మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో భర్తలు భార్యలు వాళ్ళందరితో జీవితాన్ని మరి ఆనందంగా మీరు జీవించాలి అలా అంటే తప్పకుండా మీలో ప్రేమ అంటే ఫస్ట్ మీతో మీరు ప్రేమలో పడాలి ఆ తర్వాత ఆటోమేటిక్ గా మీ పార్ట్నర్ తో ప్రేమలో పడతారు ఆ అవతల వ్యక్తిలో కూడా ప్రేమ జాగృతం అవుతుంది అప్పుడు ఇద్దరికి లాభం జరుగుతుంది అంట రెండు వైపుల నుంచి ప్రేమ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి మీ లోపల ఉన్న దివ్య సమాచారం జాగృతమైపోతుంది చాలా త్వరగా అందుకే కామానికి ఉన్న ప్రాధాన్యత గురించి క్లారియన్స్ ఎప్పుడు చాలా క్లారిటీతో బోధిస్తారు ఎందుకంటే అది తప్పకుండా ప్రతి మనిషి తెలుసుకోవాలి ఎలా అయితే చాలా విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చాం కరెక్ట్ గా అక్కడికి వచ్చేసరికి ఆ విషయాలు కూడా రహస్యంగా ఎన్నో దాచబడ్డాయి తప్పకుండా తెలుసుకుని తీరాలి ఎందుకంటే అది చాలా సున్నితమైన వ్యవహారం ఆ వ్యవహారంలో గనక జ్ఞానం లేకపోతే జీవితం వ్యర్థమవుతుంది ఒక అర్థం లేనిదిగా మారుతుంది అయితే ఈ సమాచారం అంతా ఆ జంటలో ఇద్దరికి పనిచేస్తుంది మిత్రులు ఇద్దరు చక్కగా ప్రేమను కలిగి ఉండాలి వివాహాలు కూడా దయచేసి ప్రేమ ఉన్న చోటే వివాహాలు చేయండి ఒకప్పుడు మంచి ఉద్యోగము పిల్లవాడు బాగున్నాడు ప్యాకేజ్ ఎంతో చూసి చేసేవాడు దయచేసి అలాంటి ఆలోచనలన్నీ పెట్టుకోకండి సో ప్యాకేజీని చూసో లేకపోతే ఇంకేది చూసో లేకపోతే పిల్లాడు బాగున్నాడనో లేకపోతే మనవాడేనను సేమ్ క్యాస్ట్ అను లేకపోతే ఇంకేదో అను లేకపోతే పక్క వాళ్ళు ఫీల్ అవుతారను చుట్టాలందరూ హర్షించే విధంగా ఈ సంబంధం ఉండాలను అలా ఎప్పుడు అనుకుంటాను ప్రేమ ఉన్న చోట మాత్రం ఆ ప్రేమ నిజమైన ప్రేమ గురించి వాళ్ళకి బోధించండి పక్క సీటు వాడితో లేచిపోయే ప్రేమ కాకుండా నిజమైన ప్రేమ కొంత సమయాన్ని తీసుకొని మరి వాళ్ళకి బోధించేటప్పుడు కొంత సమయాన్ని తీసుకోమని చెప్పాలి పిల్లలైనా వివాహమైనా కొంత సమయం తీసుకోవాలి వాళ్ళు కొంత ఆ సమయంలో వాళ్ళు అర్థం చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీకు సవ్యంగా వివాహాలు జరుగుతాయి వివాహాలు ముఖ్యం కాదు మిత్రులారా ప్రేమ మాత్రమే ముఖ్యమని ఇక్కడ ప్లైడియన్స్ క్లియర్ గా
నక్షత్ర మిత్రుల్లో తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నారు మిత్రులారా, కామంతో వెర్రి పోకడలు పోకండి, అదే లాంగ్వేజ్ లో రాశారు ఈ పుస్తకంలో. అందుకే ఇక్కడ ఆ విధంగా నేను చదువుతున్నాను, కామంతో వెర్రి పోకడలు పోకండి, కామ వికారతో ప్రతిసే వ్యర్థమైన శక్తిని శరీరంలో ప్రవేశిస్తాయి. చూడండి ఎంత చక్కగా చెప్పారు. ఇంతకంటే ఇంకేం చెప్తారు చెప్పండి. ప్లైడియన్స్ సి, మనం ఎప్పుడైతే సి సెక్స్ అనేది ఒక ఆకలిగా ఎప్పుడైతే తీసుకొని ఒక మనిషి చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అక్కడ వ్యర్థమైన శక్తులు, అంటే వ్యర్థమైన శక్తులు అంటే మీకు కళ్ళకు కనిపించే ఈ ప్రపంచంలో మీరు అనుకోవచ్చు నా కళ్ళ ముందు ఏదైతే నేను చూస్తున్నానో అదే నిజమని. కాదు మిత్రులారా, మీ కళ్ళకు కనిపించకుండా ఎన్నో శక్తులు ఉన్నాయి ఈ భూమి మీద, నడుస్తున్నాయి, తిరుగుతున్నాయి, వాటి గురించి మీకేం తెలియదు. భూమి మీద కొందరికి మాత్రమే తెలుసు, ఆ శక్తులతో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉన్నారు కొంతమంది. మరి వాటితో కలిసి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాటితో పని చేయించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అలా నాలుగో పరిధికి సంబంధించిన ఎన్నో శక్తులు భూమి మీద తిరుగుతూ ఉంటాయి. మీరు అనుకోవచ్చు మీకు మీ చుట్టూ ఎవరు లేరు, కానీ మీ కళ్ళ ముందు మీ కళ్ళకి కనిపించకపోయినా మీ చుట్టూ ఎంతో మంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళల్లో వ్యర్థమైన శక్తులు, ఇప్పుడు బయట రోడ్ల మీద మనకి చాలా మంది పనికిరాని జనం కనపడతారా లేదా, అలాగే వ్యర్థమైన శక్తులు ఎన్నో ఉన్నాయి బయట. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు చెప్పాల్సి వస్తుంది. అదేంటంటే ఒక వ్యక్తి సిగరెట్ తాగినప్పుడు, మందు తాగినప్పుడు గుర్తుపెట్టుకోడు, చెడు ఆలోచనలతో ఉన్నప్పుడు, కామంతో ఉన్నప్పుడు అతని దేహంలోకి వ్యర్థమైన శక్తులు ప్రవేశిస్తాయి. అంటే చీకటి శక్తులు, అంటే ఎన్నో సోల్స్ తిరుగుతూ ఉంటాయి, అవి బాడీలోకి వచ్చేస్తాయి. ముఖ్యంగా తాగుబోతులకి, సిగరెట్లు తాగే వాళ్ళకి తొందరగా వాళ్ళ బాడీని క్యాప్చర్ చేసుకుంటారు. వాడికి ఒక మంచి ఆహారం దొరికినట్టే అవతల వ్యక్తికి, వాడి కోరికలన్నీ వీడి దేహంలోకి దూరి వాడు తీసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాంటి వ్యర్థమైన శక్తులు ఎన్నో తిరుగుతూ ఉంటాయి మీ చుట్టూ. మరి వాటికి దూరంగా మీరు ఉండాలి అంటే తప్పకుండా మీరు పవిత్రంగా ఉండాలి మిత్రుల, మీ శరీరపు ఆరాన్ని పెంచుకోవాలి. మీరు ధ్యానంలో శక్తిని మరింతగా, మరి ఉన్నత లోకాల నుంచి ఎంతో శక్తి భూమి మీదకి ప్రసరింపబడుతుంది, ఆ ప్రసరించబడుతున్న శక్తిని మీరు గ్రహించినప్పుడు ఆ శక్తి ఆటోమేటిక్ గా మీ బాడీ యొక్క ఫ్రీక్వెన్సీ పెంచుతుంది. బాడీ ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు ఈ వ్యర్థమైన శక్తులు లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉంటాయి, మీరేమో హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు ధ్యానం చేసి. దానివల్ల ఈ లోయర్ ఫ్రీక్వెన్సీ సోల్స్ కానీ వ్యర్థమైన శక్తులు కానీ మీ ఆరాలోకి రావు. ఇదంతా సైన్స్, అంతే యాక్చువల్లీ ప్రిన్సిపల్ ఆఫ్ డామినెంట్ ఫ్రీక్వెన్సీ. ప్రతి దానికి సైన్సే ఉందండి, అన్ని చోట్ల సైన్సే. దిస్ ఇస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డామినెంట్ ఫ్రీక్వెన్సీ. మీ హయ్యర్ ఫ్రీక్వెన్సీ వల్ల లోయర్ ఫ్రీక్వెన్సీకి సంబంధించినవేవి నారాలోకి రావు. అది మీకు దగ్గరకు రాగానే దాని లోపల ఆటోమేటిక్గా దానికి ఒక ఇన్కన్వీనియన్స్, లోపల మంటలు రేగుతాయి అనమాట. అందుకే దుష్టాత్మలు కానీ, సోల్స్ కానీ, ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ కానీ చూడండి మీ దగ్గరికి రాలేవు, పారిపోతాయి. బుద్ధుడు చూడండి, బుద్ధుడు నడుస్తుంటే కొన్ని మీటర్ల వరకు ఆరా ఉండేది. అంటే ఏ నెగిటివ్ ఫోర్స్ కొన్ని మీటర్ల వరకు అతని దగ్గరకు కూడా రావడానికి ఛాన్స్ లేదు. అయితే అట్లా బుద్ధుడు అంటే అదే ఇంకో విషయం ఏం కాదు, 2000 సంవత్సరాల క్రితం బుద్ధుడు గురించి నేను చెప్తున్నాను. కానీ అట్ ప్రెసెంట్ ఇప్పుడు భూమి మీద కూడా అలాంటి మాస్టర్ మస్తు మంది నేను చూపిస్తాను, చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆరా ఎంత పెద్దగా ఉంటుంది అంటే అంత పెద్దగా పెద్ద విషయం ఏం కాదు. మనం ఎక్కువసేపు ధ్యానం చేస్తే ఆరా పెరుగుతుంది. ఈ శక్తులు, వ్యర్థమైన శక్తులు మన దేహంలోకి ప్రవేశించవు. ఇక్కడ పేడి మనకి క్లారిటీ అక్కడ చెప్తున్నారు, మీ బాడీ ఎనీ టైం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎనీ టైం మీ బాడీలోకి ఏ శక్తి అయినా వచ్చి మిమ్మల్ని మార్చేయవచ్చు. ఎందుకంటే మీరందరూ కాంతి శరీరధారులు, మిమ్మల్ని గట్టిగా పట్టుకొని ఆ మూఢనమ్మకాల వ్యవస్థలో కూరుకుపోయేలా చేస్తే మీ లోపల ఉన్న ఆ దివ్యశక్తిని మొత్తం వాళ్ళు తీసేసుకోవచ్చు హ్యాపీగా. మీరు టైం పాస్ చేస్తూ ఉంటారు అలాగే బయట రోడ్ల మీద తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఏదో ఎంజాయ్మెంట్ పొందుతూ
బయట హోర్స్ లో పెద్ద పెద్ద పప్పులోకి వెళ్ళిపోయి తినేస్తూ వ్యర్థమైన పదార్థాలు మీ దేహంలో పడేస్తూ యాక్చువల్లీ మీరు లోపల నుంచి పెద్ద సోలే కానీ ఏం చేస్తారు ఇక్కడ మీ మనసు వీక్ గా ఉండటం వల్ల ఇక్కడ మీకు పనికిరాని అన్మ్యూట్ లో ఉన్నారు సార్. ఓకే సార్. హలో. yes sir. ఓకే సార్. వినపడుతుందా మేడం? వినిపిస్తుంది. మధ్యలో హలో మ్యూట్ లోకి వెళ్ళి వినిపిస్తుంది సార్. మధ్యలో మ్యూట్ లోకి వెళ్ళి ప్రెజెంట్ ఓకే కదా? yes sir. yes. ఇప్పుడు యా వెరీ క్లియర్. హలో. సో కృషి కాబట్టి మీరు హలో ఇక్కడ ప్లైడియన్స్ ఏం చెప్తారంటే ఓన్లీ ప్రేమ ప్రకంపనాలను మాత్రమే మీరు స్వీకరించాలి అని మీకు చెప్తున్నారు. సో అప్పుడు మీకు ఎటువంటి వ్యర్థమైన శక్తులు మీ శరీరంలోకి ప్రవేశించవు. సో కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండండి అంటున్నారు మాస్టర్స్. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఈ సమయంలో భూమి మీద అసలు జీవించి ఉండడమే ఒక వరం. అంటే భూమి మీద యాక్చువల్లీ ఒక గొప్ప మహాయజ్ఞమే జరుగుతుంది. ఈ యజ్ఞంలో మీరు ఒక సమిధగా మారాలి యాక్చువల్లీ, అందుకే వచ్చారు. కాబట్టి ఈ సమయంలో అసలు ఈ భూమి మీద ఉండడమే ఒక పెద్ద వరము అని చెప్తున్నారు. అదొక అదృష్టం. ఈ భౌతిక శరీర ధారణ మనందరం అనుకుంటూ ఉంటాం కదా, అసలు ఏంటి జీవితం అబ్బా వేస్ట్ అబ్బా అసలు అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ భౌతిక శరీర ధారణ అనేది ఏదైతే ఉందో దీన్ని ధరించడం, ఈ దేహాన్ని ధరించడం, అది ఎన్నో అనుభవాలను స్వభావాలను సాధ్యం చేస్తుంది. ఈ దేహమే లేకపోతే మిత్రులారా మీరు అనుభవాల్ని పొందలేరు. ఒక వస్తువుని ముట్టుకోవాలన్నా అనుభూతి చెందాలన్నా దేహమే దానికి ముఖ్యం. మీ దేహానికి ఎన్ని ట్రేట్స్ ఉన్నాయంటే, ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయంటే, ఇది ఒక వండర్ఫుల్ బాడీ. భగవంతుడు దీన్ని ఎంతో అద్భుతంగా తయారు చేసి మన చేతిలో పెట్టాడు. చూడండి ఎంత ఫీల్ అవ్వచ్చు దీన్ని. దీన్ని కేవలం మనం వస్తువుల్ని పట్టుకోవడానికే వాడతాం. ఈ చెయ్యి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఓన్లీ చెయ్యి ఒకటే తీసుకున్నాం. ఈ చేతిని మనము ఓన్లీ ముట్టుకోవడానికి, ఒక వస్తువుల్ని పట్టుకోవడానికి, టు హోల్డ్ ద థింగ్స్ దాన్ని వాడుతున్నాం. పట్టుకోవడమే అంతే, హ్యాండిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైక్ నడుపుతున్నారు హ్యాండిల్ పట్టుకోవడానికి, కూరలు కూరలు కొనుక్కోవడానికి వెళ్తున్నారు చేతిలో బ్యాగ్ పట్టుకోవడానికి. ఇట్స్ నాట్ లైక్ దట్. దానికి ఉపయోగపడచ్చు ఏమో, పడుతుంది ఓకే, కానీ అసలు ఈ చేతికి చాలా పవర్స్ ఉన్నాయి. ఈ చెయ్యి ఇంకొకళ్ళని హీల్ చేయగలదు. వాళ్ళకి ఎక్కడ పెయిన్ వస్తే మీరు అక్కడ ఈ చేతిని అలా ఉంచడం ద్వారా వాళ్ళ పెయిన్ తగ్గిపోతుంది మిత్రులారా. అంత పవర్స్ ఈ చేతిలో ఉన్నాయి, మీ అరచేతిలో. దేర్ ఆర్ సో మెనీ హీలింగ్ పవర్స్. కానీ అవన్నీ ఎప్పుడు జాగృతం అవుతాయి? మీరు కరెక్ట్గా ఉంటాయి, వీటి గురించి మీరు తెలుసుకుంటే.
మీ సంకల్పం ఎప్పుడు వీటి గురించి ఉంటే గనుక తప్పకుండా మీ చేతిని ఒక చెట్టుకి ఆనించి దాని నుంచి మీరు సమాచారాన్ని గ్రహించొచ్చు. ఒక వస్తువుని పట్టుకుని దానితో మీరు మాట్లాడొచ్చు. సో ప్రతి వస్తువు ఈ సృష్టిలో గుర్తుపెట్టండి, ఎవ్రీథింగ్ ఈజ్ అలైవ్, లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ అనేవి రెండు రకాలు ఉంటాయని మానవులు అనుకుంటూ ఉంటారు. కానీ అసలు లివింగ్ థింగ్స్ తో పాటే ఏవైతే నాన్ లివింగ్ థింగ్స్ అని మీరు అంటున్నారో అవి కూడా లివింగ్ థింగ్సే. నాన్ లివింగ్ అనేది అసలు లేనే లేదు అసలు ఈ భూమి. ప్రతి పెన్సిల్, ప్రతి మౌజ్, ప్రతి రబ్బరు, పెన్ను, ఏదైనా కంప్యూటర్, అన్ని లివింగ్ థింగ్సే. అవలా కనబడుతున్నాయి అంతే. యూ కెన్ కమ్యూనికేట్ విత్ దెమ్. కావాలంటే చెక్ చేసుకోండి. ఇదివరకు నేను స్కూల్స్ లో పిల్లల క్లాసెస్ చెప్పడం, పిల్లల్ని వాళ్ళ పెన్సిల్ తోటే నేను మాట్లాడించేవాడిని. ఇట్స్ ప్రాక్టికల్ టెలిపతి. వాళ్ళకి యాక్టివేట్ చేయించడానికి తప్పనిసరిగా ఈ పని చేయాల్సి వచ్చేది. వాళ్ళందరినీ మొక్కల్ని తీసుకొచ్చుకోమని చెప్పాను. అందరూ ఎంత ఇంట్రెస్టింగ్గా, థర్డ్ క్లాస్ పిల్లలు చిన్న చిన్న మొక్కలు తెచ్చుకున్నారు వాళ్ళతో పాటు క్లాస్ రూమ్లో. ఆ మొక్కలతో వాళ్ళు కళ్ళు మూసుకొని కమ్యూనికేట్ చేయాలి. ఇది నేర్పించాలి ఆ రోజు టెలిపతి క్లాస్. సో వాళ్ళు కళ్ళు మూసుకొని ఆ మొక్క ఆకుని ఇలా పట్టుకున్నప్పుడు ఆ మొక్క స్వయంగా వాళ్ళని పలకరిస్తుంది. వాళ్ళ పేరు పెట్టి పిలిచి మరి. అండ్ వాళ్ళు మరో విషయం కూడా చెప్పారు, సార్ ఈ మొక్క పైన ఒక నలుగురు మనుషులు ఉన్నారు. వాళ్ళు ఎంత చిన్నగా ఉన్నారంటే వాళ్ళు యాంజెల్స్లా ఉన్నారు, వాళ్ళకి రెక్కలు కూడా ఉన్నాయి. ఆ నలుగురికి మళ్ళీ ఒక లీడర్ కూడా ఉన్నాడు, మొత్తం ఐదుగురు ఉన్నారు అని చెప్తున్నారు. అందరూ చెప్తున్నారు ఈ విషయం, ఒకళ్ళు కాదు ఎవ్రీబడి. కొంతమంది కనిపించలేదు మొదట్లో, కానీ తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ ధ్యానంలో కూర్చొని చూశారు వాళ్ళు, వాళ్ళు కనపడ్డారు. ఆ తర్వాత వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ప్రతి మొక్కకి ఉంటాం, ఎందుకంటే మేము దీనికి గైడింగ్ యాంజెల్స్. సో ఈ మొక్క పెరగటానికి మీకంటే మీరు సొసైటీలో ఉంటారు, మీరు అన్ని సంపాదించుకుంటారు, కానీ ఈ ఒక మొక్క భూమి మీద పెరగటానికి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడటానికి మా గైడింగ్ యాంజెల్స్ అయినటువంటి మేము దానికి నియుక్తి చేయబడతాం. దానికి టైం టు టైం వాటర్ అందేలా అండ్ అది ఎదిగేలా దానికి సరైన వాతావరణాన్ని కల్పించడం. సో అలాగే వాళ్ళల్లో ఒక లీడర్ ఉంటాడు, వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తామని చెప్పారు. నేను చేస్తూనే ఉంటాం, నిరంతర ధ్యాన స్థితుల్లోనే ఉంటాం మేము. చూడండి ఎంత చక్కగా ఒక చెట్టు లోపల ఉన్న ఆ చెట్టుకి సంబంధించిన యాంజిల్స్, వృక్షజాతితో తప్పకుండా యాంజిల్స్ అనేది ఉంటారండి. ఒక చిన్న మొక్క దగ్గర నుంచి వృక్షం వరకు, ఇంకా పెద్ద పెద్ద వృక్షాలకైతే పెద్ద పెద్ద యాంజిల్సే కూర్చొని ఉంటారు దానిపైన చాలా మంది. ఒక కనీసం ఐదుగురు నుంచి ఆరుగురు వరకు యాంజిల్స్ ఉంటారు. చిన్న మొక్కలు అయితే నలుగురు యాంజిల్స్, ఇది కాకుండా వాళ్ళ లీడర్ ఒకటి కంపల్సరీగా. సో ఈ యాంజిల్స్ అనే వాళ్ళతో కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేసేవాళ్ళు పిల్లలు, ఎస్పెషల్లీ థర్డ్ క్లాస్ చిల్డ్రన్. సో ఆ విధంగా ఈ మొక్కల్లోనూ అన్నిట్లోనూ లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్లో ఈ నాన్ లివింగ్ అనేది లేనే లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ లివింగ్. పెన్సిల్లతో కూడా మాట్లాడచ్చు పిల్లలతో, నేను తప్పకుండా పెన్సిల్తో మాట్లాడించేవాడిని. అండ్ వాళ్ళకి ఏదైనా వస్తువు కనబడకపోతే ధ్యానంలో వాళ్ళ సోల్ని అడిగేవాళ్ళు, సోల్ వెంటనే వాళ్ళకి చూపించేది ఫలానా చోటు ఉందని. అంటే చూడండి వాళ్ళ ఇన్నర్ వాయిస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా యాక్టివేషన్లో. అంటే ఇదంతా ఏంటంటే ఇవన్నీ ప్రయోగాలు యాక్చువల్లీ. మొదట్లో ఎప్పుడు 2007 తర్వాత 2008 ఆ ప్రాంతాల్లో ఇవన్నీ ఏంటంటే ఈ ప్రయోగాలన్నీ చేయకపోతే మనం ఒక మాస్టర్గా ఎదగలేము. మొదట్లో ముఖ్యంగా నాకు పిల్లలే ఎక్కువ గైడెన్స్ ఇచ్చారు, సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఆ తర్వాతే ప్లాయిడియన్స్ నుంచి నేను జ్ఞానాన్ని తీసుకున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్ ఇట్స్ వెరీ ఈజీ. సో ఇక్కడ ఈ సమయంలో ప్లాయిడియన్స్ మనకి ఏం చెప్తున్నారంటే, ఈ సమయంలో భూమి మీద ఉండడం నిజంగా అదృష్టం,
అలాగే 3 లక్షల ఏళ్ల చీకటి ప్రపంచం కాంతి ప్రపంచంగా మారబోతున్న శుభ సందర్భంలో మీరు ఇక్కడ ఉన్నారు అంటే 3 లక్షల సంవత్సరాలుగా ఈ చీకటి ప్రపంచం నడుస్తుంది కానీ మరి చూడండి ఇప్పుడు కాంతిలోకి ప్రయాణిస్తుంది భూమండలం ఆ టైంలో మీరు ఉండటం అంటే అది మామూలు విషయం కాదు ఆ ఫెసిలిటీ అందరికి రాదు అసలు గుర్తుపెట్టుకోండి సో మీకు వచ్చింది అంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ మాస్టర్ అన్నమాట అంటే మీరు ఒక కాంతి శరీరధారుడే మీరు ఒక గొప్ప మహనీయుడని అర్థం ఈ శుభ సమయంలో మీ జన్మ ఒక గొప్ప అవకాశం అని మీకు తెలియజేస్తున్నారు మాస్టర్స్ మీ జన్మ సాఫల్యం కోసం ఎవరు ప్రయత్నించాలండి మీరే ప్రయత్నించాలి ఈ జన్మ ఆఖరు జన్మ మీకు ఇక్కడ మీకు ఒక వర్క్ మీద మీరు ఇక్కడికి వచ్చారు సో ఈ జన్మ సాఫల్యం గురించి మీరే తప్పకుండా ప్రయత్నించాలి అని చెప్తున్నారు ఆ అభివృద్ధి సాధించగల సామర్థ్యం కూడా మీలోనే ఉంది అలాగే దేవుళ్ళకి మీరు ప్రతిరూపాలు అని చెప్తున్నారు మాస్టర్స్ స్వయంగా దేవుళ్ళకి ప్రతిరూపాలు మీరు అంటే యు ఆర్ గాడ్ లివింగ్ గాడ్ రోమింగ్ ఆన్ దిస్ ప్లానెట్ అయినా మీరు మీ యొక్క సామర్థ్యాలను సవ్యంగా వినియోగించుకోలేకపోతున్నారు మీరు దేవుడే కానీ మీరు దేహపరంగా మాత్రమే ఉన్నారు తప్ప ఆత్మపరంగా లేరు చాలా మంది ఈ భూమి మీద ఒక 10% శక్తిని వినియోగించుకుంటున్నారు వాళ్ళ లోపల 10 to 15 మ్యాక్సిమం ఆ మిగతా అదంతా ఎనర్జీ ఏమైపోతుంది వేస్ట్ అయిపోతుంది అన్నమాట అలా వేస్ట్ అయిపోయి అలా ఖాళీగా ఉండి అది ఉపయోగం లేకుండా ఉన్న ఆ ఎనర్జీ అంతా ఇప్పుడు జాగృతం అవుతుంది మిత్రుల మీరు దాన్ని వినియోగించుకోండి సవ్యంగా లోక కళ్యాణం కోసం అది జాగృతం అవ్వాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే అది జాగృతం అయిపోతుంది మీ అంతరంలో ఎన్నో సంఘర్షణలు ఉన్నాయని మాస్టర్స్ చెప్తున్నారు మీ జీవితం పట్ల మీకు ఎన్నో కన్ఫ్యూషన్స్ అసలు మీరు ఎటు వెళ్తున్నారో మీకే తెలియని ఒక కన్ఫ్యూషన్ ఎందుకంటే మీరు భౌతిక ప్రపంచంలో మునిగిపోయి ఉంటారు ఎందుకంటే అక్కడ ఎన్నో లక్ష్యాలను పెట్టుకొని ఉన్నారు మీ ఎన్నో ఆశల్ని పెట్టుబడి పెట్టి కూర్చున్నారు మీరు చాలా దూరం ప్రయాణించారని మీరు అనుకుంటున్నారు కానీ అవన్నీ ఆ ఆశలన్నింటినీ క్షణంలో తీర్చగలిగే శక్తి మీ ఆత్మశక్తికి ఉంది ఇప్పటి వరకు అది జరగకపోవడానికి కారణం మీ లోపల ఆత్మశక్తి ఉంది అని మీరు నమ్మకపోవడమే అని తెలియజేస్తున్నారు ఇప్పటి వరకు మరి మీ యొక్క సామర్థ్యాలన్నిటికీ హద్దుల్ని మీరే ఏర్పరచుకున్నారు యాక్చువల్లీ సో ఆ హద్దుల్ని ఇప్పుడు మీరే తొలగించాలి అని చెప్తున్నారు మనకి మనమే సంకెళ్ళు వేసుకున్నాం ఆ సంకెళ్ళు ఎవరో వచ్చి విప్పాలి అని ఎదురు చూస్తున్నాం కానీ నిజానికి ఆ సంకెళ్ళు వేసుకున్నవాడే విప్పుకోగలడు అనేది మీరు తెలుసుకోవాలి ప్రాచీన కాలంలో ఈజిప్ట్ పూజారులకి ఈజిప్ట్లో కొంతమంది పూజారులు ఉండేవాళ్ళు వాళ్ళకి కొన్ని శక్తులు ఉండేవి అవి ఎలాంటివి అంటే ఎన్నో డైమెన్షన్స్ని వాళ్ళు ఇక్కడుండి చూడగలిగేవారు వేరే వేరే డైమెన్షన్ మాస్టర్లు అందరూ ఎన్నో జన్మల శిక్షణ వల్ల వాళ్ళకి అది లభించింది మరి రాబోయే కాలంలో నెక్స్ట్ జన్మలో తల్లిదండ్రులుగా ఎవరు రాబోతున్నారో కూడా ఇప్పుడే వాళ్ళని వీళ్ళు చూడగలరు గుర్తుపట్టగలరు అరే వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు ఇప్పుడు ఆడుకుంటున్నారే వాళ్ళిద్దరే నా తల్లిదండ్రులు ఫ్యూచర్ వచ్చే జన్మలో అని వాడు గుర్తుపట్టే పరిస్థితి లేదంటే ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు కదా వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుడతారు పెద్ద అయ్యాక పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళే మా తల్లిదండ్రులు అంటే వాళ్ళ గర్భాన్ని వీళ్ళు జన్మిస్తారు అంటే చూడండి అంటే వాళ్ళకి అసలు ఎంత నాలెడ్జ్ అనేది ఎంత అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉందో చూడండి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు కాలంలో వెళ్ళిపోయి చూడగలిగే శక్తి అంటే ఒక ఆత్మకి అవధులు లేవు జ్ఞానానికి ఒక అంతే లేదు మిత్రులారా ఓకే సో మరి ధ్యానం చేద్దాం ఇప్పటికే చాలా సమయం అయింది సో మిత్రులారా మరి ధ్యానం అంటే
శ్వాస మీద ధ్యాస అలాగే ధ్యానం అంటే అనుభూతి ఈ పాయింట్స్ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఈ ధ్యానంలో ముఖ్యంగా మనని మనం అనుభూతి చెందుతూ కూర్చోవడమే ఇక్కడ మనం చేయాల్సింది ధ్యానం అంటే అనుభూతి 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 ఈ రోజు హై ఎనర్జీస్ అనే ఉన్నాయి భూమి మీద మరి ప్రశాంతంగా దేహాన్ని అనుభూతి చెందుతూ మనం కళ్ళు మూసుకుని హాయిగా కూర్చుందాం మిత్రులారా రిలాక్స్ గా ఉండండి శరీరాన్ని హాయిగా ప్రశాంతంగా మెల్లిగా శ్వాస తీసుకుంటూ మెల్లిగా వెళ్ళండి కాంతి శరీరధారులుగా మీరందరూ ఈ సమయంలో భూమిపై ఉన్నారు సంకల్పం చెప్పండి నా పైకి ప్రసరించబడుతున్న పరిజ్ఞానాన్ని అందుకోవడానికి నా శరీరం సమాయుక్తమై దానిని స్వీకరించి నాలో నింపుకుని సర్వులపై పునఃప్రసారం చేయగలగాలి కాంతి ప్రసారాలు మీ పైకి జరుగుతున్నాయి మిత్రులారా వాటిని మీరు స్వీకరించి సర్వులపై పునఃప్రసారం చేయాలని మీరు సంకల్పిస్తున్నారు
మరో సంకల్పం నా శరీరంలో దూర శ్రవణ దూర ప్రసార యంత్రాంగం నిర్మితమవ్వాలి. దీని ద్వారా రోదసి నౌకలతో నేను అనుసంధింపబడి ఉన్నాను. Thank you.
Thank you.
మరు సంకల్పం నా జన్యులోని 12 ప్రోగులు ఉత్తేజితమై సమాచార వలయంలోకి చేరుకోవాలి.
మరో సంకల్పం నా కార్యాలన్నీ అప్రయత్నంగానే జరగాలి నా కార్యాలన్నీ అప్రయత్నంగానే జరగాలి ఆరోగ్యవంతంగా నిజమైన మానవుడిగా నేను ఉండాలి
మరో సంకల్పం ఆత్మక అనేక వాస్తవాలను కొనసాగుతూ ఉన్న నా వ్యక్తిత్వాలన్నీ ప్రస్తుతం ఈ సమయంలో నాలో కేంద్రీకృతమవ్వాలి. మరో సంకల్పం చెప్పండి. అజ్ఞానంలో చీకటిలో మగ్గుతున్న నా ఆత్మలన్నిటినీ నేను స్వీకరిస్తాను. నా వెలుగులను వాటికి పంచుతాను. నా ఈ ప్రయాణాన్ని నా అన్ని ఆత్మలతో విలీనమై చేస్తాను.
మరో సంకల్పం నేను నా అనుభూతి కేంద్రంలోకి సూటిగా ప్రవేశించి అవగాహన పెంచుకోవాలి. మరో సంకల్పం నేను పరిపూర్ణ జీవనాన్ని పొందాలి, ఆరోగ్యము శక్తి నాకు ప్రాప్తించాలి, సృజనాత్మక క్రియా దీక్ష నాలో ఏర్పడాలి. సుఖ జీవనానికి ఒక ఇల్లు, ఆరోగ్యదాయకమైన ఆహారం, హితం చేకూర్చే అనుభవాలు నాకు కలగాలి. మరో సంకల్పం విశ్వంలోని కాంతి ప్రసారాలు నా జన్యువుల్లోని కాంతి కేసరాలను జాగృతం చేసి నా జన్యువును 12 పోగుల పురిగా నిర్మించాలి.
మరో సంకల్పం నా నాలుగవ ఐదవ చక్రాల మధ్య భాగంలో థైమస్ గ్రంథి వద్ద మరో చక్రం విచ్చుకుని నా నాడీ మండల వ్యవస్థ మొత్తం జాగృతమై జ్ఞాన ప్రవాహాలు జరగాలి. Last 1 minute.
ఓకే మాస్టర్స్ మెల్లిగా మీ చేతులు కళ్ళపై ఉంచుకోండి. మీ చేతులు తొలగిస్తూ మీ రెండు కళ్ళను తెరవచ్చు. బ్రహ్మర్షి పితామహపతి విజయ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే మరి క్లైడియన్ మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు మిత్రులారా. మరి రేపు రాత్రి 9 గంటలకి మరిన్ని క్లైడియన్ బోధనలతో కలిసి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు రాత్రి పౌర్ణమి ఎనర్జీస్ ఉన్నాయి. ధ్యానం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. సేమ్ ఎనర్జీ అనేది మీ లోపలికి ఫ్లో అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన జ్ఞానం చాలా చక్కగా ఉంది సార్. రోజు రోజుకి జ్ఞానం చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.